జర భద్రం తంబి దొంగలు ఉంటారు దొంగ నోట్లకి దొంగలు ఏంట్రా అక్కడ 10 కోట్లు దొంగతనం అయ్యింది ఈడ 10 కోట్లు ప్రింట్ అయ్యాయి జర సోచనే కి బాత్ హై సర్ 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 కాన్స్టేబుల్ ఉద్యోగమే కదా సర్ మీరు తలుచుకుంటే ఎంత సేపు సర్ ఏయ్ ఐస్ పెడితే కూలైపోవడానికి నేను మెరిండా కాదు వరండా విషయం తీసుకురా జాబ్ తీసుకుపో నెక్స్ట్ శంషాబాద్ లో నాకు 100 గజాల స్థలం ఉంది సార్ దాన్ని గుండాలు కబ్జా చేశారు సార్ తెరిచి పెట్టుకుంటే కబ్జా చేయక క్రికెట్ పిచ్ చేస్తారా ఎంత ఇస్తా లంచమా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మాకు సాయం చేస్తారని వస్తే ఇలాగేనా మీరు మాట్లాడేది భారత తెరిచినవి ఎన్నిసార్లు చూసా వందే మాతరం అర్థం కాలేదా 100 గజాలకి ఏ మాత్రం ఇస్తావని ఇదేంటండి గోరం సార్ అన్యాయం ఆ సర్లే వై ఆ కబ్జా చేసిన అడ్రస్ ని 100 అన్న ఇస్తాడు నెక్స్ట్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో నమస్తే నమస్తే అలా తోసుకొచ్చేసా వాడి ఎవరు ప్రాబ్లం డిపార్ట్మెంట్ లో మీరుండగా నాకేం ప్రాబ్లం సార్ అబ్బో రేడ్ కాక మీద ఉంది వాడి ఎవరు నే బేబీ నిషా అబ్బా పేరెంట్ ఏమో నషాలానికి ఎక్కింది ఇంతకీ ఎక్కడ ఉంటా నేను ఎప్పుడు చూడలేదే ఇంతకీ నీకేం కావాలి ఒక్క పోలీస్ ఉద్యోగం కావాలి సార్ ఆ అలాగే కమిషనర్ గారితో చెప్తాను ఆయన వచ్చి నీకు ఇస్తాడు సార్ 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 మీ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చు కానీ మీ కౌంటర్ నుంచి తప్పించుకోలేను సార్ ఎవడో నేను చాలా ఓవర్ చేస్తున్నా ఏం కావాలి నీకు మీరు జాబ్ ఈ జెంటిల్మెన్ కే ఇప్పించాలి సార్ ప్లీజ్ వీడిక అబ్బో ఏవి కాంపిటీషన్ సార్ మీరు తలుచుకుంటే నా పని అయిపోతుంది సార్ కమిషనర్ గారు కంప్యూటర్ అయితే మీరు మౌస్ సార్ కమిషనర్ గారు టీవీ అయితే మీరు రిమోట్ సార్ కానీ రెండు కరెంట్ లేకడం పని చేయ కదా లాగేస్తాడు సార్ మీరు నాకు జాబ్ ఇప్పించండి మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను సార్ చాలా మంది ఇలా చెప్పే జాబ్ వచ్చాక పువ్వులు ఎక్కడ పెట్టారు సార్ తప్పకుండా సార్ 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 యావయ్యా రేపు శుక్రవారం లాస్ట్ డేట్ తర్వాత గోకి దిగాలి విషయం తీసుకురా జాబ్ తీసుకో శుక్రవారం సెంటిమెంట్ గా డబ్బులు ఇవ్వకూడదు అంటారు సార్ ఓ పని చేయి నీ సెంటిమెంట్ కాశీ వదిలేసి దొరద లేదని చెప్పాను కదమ్మా ఓ సంవత్సరం తర్వాత కనపడు సార్ 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 కోపం తెచ్చుకోకండి సార్ దీనికి ఒక విరుగుడు ఉందని విభూత్ స్వామి చెప్పారు సార్ ఏంటి అది మళ్ళీ రెండు తులసాకులు మూడు మెంతాకులు నాలుగు కరివేపాకులు ఐదు వేపాకులు ఆరు తమలపాకులు ఏడు ఎండాకులు ఎనిమిది రాలిపోయిన ఆకులు పది పచ్చాకులు అరిటాకుల్లో చుట్టి సున్నంతో పంగనామం పెట్టి ఒక్కలతో డబ్బులు పెట్టిస్తే ఏం కాదండి సార్ నీ ఆకుల సెంటిమెంట్ ఏదో బాగానే ఉంది నువ్వుకోకమ్మా ఓ పని చేయి నా దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఓ రిసీట్ తీసుకురా నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసినట్టే ఏంటయ్యా సార్ ఓ 100 రూపాయల నోట్ మీద సంతకం పెట్టివ్వండి సార్ ఎందుకు హనుమంతుడు అశోక ఫారెస్ట్ లో ఉన్న సీత దగ్గరికి వెళ్ళినప్పుడు రింగెందుకు ఇచ్చాడు సార్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఇది అంతే సార్ ఆర్బిఐ గవర్నర్ సంతకం ఉంటే నోట్ ఒరిజినల్ సార్ మీ సంతకం ఉంటే నేను ఒరిజినల్ సార్ నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యా నాకులాగే ధన్యవాడు సార్ అలవాటు ప్రకారం పెట్టి వస్తాను సార్ వీడికి ఇస్తాను చూడు కిస్కా ఏమైందండి ఏంటి ప్రాబ్లం ఇప్పుడు వరకు ఏమీ కాలేదు ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఇక్కడ ఏదో ఏదో స్టార్ట్ అవుతుంది ఏం పట్టుకోవాలని అనుకున్నారు మీరు నవ్వితే ముత్యాలు రాలినట్టు అనిపిస్తాను నాటీ మీరెవరు మీ బంగారానికి మెరుగు పెడతాం తలుత్తు తలుత్తు అనిపిస్తాం తలుత్తు కాదురా తలుకు తలుకు మీ అందం ముందు మీ ఏడు వారాల నగలు ఆనట్లేదట మెరిసేలా పాలిష్ చేసుకురమ్మన్నాడు సారు అవునా నాకు చెప్పలేదే అందుకే ఈ 100 రూపాయల నోటు మీద ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిండు కానీ శుక్రవారం రోజు డబ్బులు బంగారు బయటకు ఇవ్వకూడదు కదండి దానికి విరుగుడుతోనే వచ్చానండి రెండు తులసా నీకు దండం పెడతా నీకు పలకదు మనకు పని జరగదు ఏడు ఎండాకులు ఎనిమిది రాలిపోయిన ఆకులు పది పచ్చాకుల్లో బంగారం పెట్టిస్తే అంత శుభమేనంట చాలా అదేనండి మా ఓడి దగ్గర ఇంకా చాలా
ఇంటికి తాళ ముఖ్యం పిల్లలకి సీల ముఖ్యం కానీ నాకు మాత్రం ఏడు వరాల నగల ముఖ్యం తొందరగా తీసుకొచ్చేయండి రాలతో ముందే తీతొత్తాం వరండ రాత్రికొచ్చి మీ ఒళ్ళో వాలే లోపు ఈ మీ మెళ్ళో చేర్తాయి నన్ను బంగారంతో ఎన్కౌంటర్ చేశావు ఆకులన్నావు ఒక్కలన్నావు ఉంగరం అన్నావు వంద రూపాయల మీద సంతకం అన్నావు మొత్తాన్ని ఎవరు మీరు నువ్వు నగలేవపోతే నాతి చెరామి అనలేను నీ కాళ్ళు కొట్టుకుంటాను ఆయన నాయకావు అనుకున్న బొందల్లో ఉంటే ఇవ్వన్నా చాక్లెట్ పొగట్టుకున్న జంతువులాగా ఎలుస్తున్నాడు నా పేరు వరండా బాబు అదేం పేరురా ప్రపంచంలో పెట్టుకోడానికి వేరే పేరే లేదా రా మా అమ్మ కడుపుతో ఉండగా హాస్పిటల్కి వెళ్తుంటే వరండాలో పురుడు వచ్చేసిందట అందుకని వరండా అని పెట్టింది ఇంకా నయా బాత్రూమ్ లో పుట్టుంటే పిలుచుకోవడానికి చాలా సంతానంగా ఉంటుంది ఒరే నీ జోగులు నవ్వి ఓపిక లేదురా ఇచ్చేయన్న నన్ను నగలిస్తే వెళ్ళిపోతాను నగలా ఏ నగలు అన్న 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 నువ్వన్న చెప్పక్క ఎందు పీకావు అక్క ఇక్కడ అక్క అక్కడ అన్న అంటే ఏంట్రా మీనింగ్ అదిగా చెల్లి వరస కాదు పోనీ బావా ఆంటీరా ఏ రకంగా వరస అవుతారా అయితే అన్నయ్య ఓదిన కంటిన్యూ అయిపో పీకితే పీకేరు గాని నా నగలు నాకు ఇచ్చేయన్న ఇస్తాను గాని ఓ పని చేయి ఒక పని రెండు పనులన్నా చేస్తాను ఈ రూపాయి తీసుకెళ్లి ఆ వైన్ షాప్ నుంచి బీర్ పట్టరా ఒక్క బీరే ఆరు బీర్లు లేవద్దు రూపాయి బీర్ ఎలా వస్తా నేను చెప్పానని చెప్పు రూపాయి తీసుకున్న బీరి రూపాయి కేడన్న బీర్ వస్తుందారా అన్న చెప్పాడు తొందరగా అయ్యి చెయ్యిరా రూపాయి కూడా అక్కర్లేదా అన్న మనం అనుకున్నదే జరిగింది రూపాయికి బీర్ ఏంటని తిట్టాడు నా పేరు చెప్పలే అది చెప్తే కొట్టాడు రూపాయికి బీర్ రాదని అర్థమైంది మరి వంద రూపాయలకి నగలు ఎట్లా వస్తాయరా అంటే అన్నయ్య అంటే పీకారు బంగారం అంటే పీకారు చెల్లి అంటే పీకారు అక్క అంటే పీకారు ఆంటీ అంటే పీకారు ఇంకా పీకింది చాలు గాని ఇంక నా జీవితంలో లంచం తీసుకోను నా నగలు నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుంటాను నిన్ను కదమ్మా దాన్నే ఇదే అయితే ఒక పని చేద్దాం నాకు టాస్ వేసి అలవాటు ఉంది బొమ్మ పడితే నగలు నీ దగ్గర బొరుసు పడితే నగలు నా దగ్గర ఓకేనా ఓకే సాయిరామ్ అదేంటనే కాయిన్ ఎక్కడ పోయినట్టు అంటే ఇప్పుడు నా నగలు ఎక్కడ ఉన్నట్టు దొంగని పట్టుకుంటే సొమ్ము ఎక్కడుంటుంది చిచ్చా కమిషనర్ ఆఫీసా అయ్యి బాబోయ్ అయిపోయారు బాబోయ్ ఏంట్రా ఇవి గోల్డ్ అండి నాకు కావండి మరి ఇదేంటి కమిషనర్ గారు ఈ నగలు మీ డ్రైవ్ కరప్షన్ ఎక్కడో లేదు సార్ ముందు సీట్లోనే ఉంది పైగా కమిషనర్ టీవీ అయితే నేను రిమోట్ అని కమిషనర్ కంప్యూటర్ అయితే నేను మౌస్ అని స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు వీడి సార్ ఇది నేను అనలేదు సార్ వాడే అన్నాడు చదువు ఇందులోంచి నా ట్యాక్స్ ముక్కు పొడక తీసుకున్నాను ఇందులో ముక్కు పొడక లేదా ఇట్లు మీ సెట్ సార్ 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 బుద్ధి తక్కువై గడ్డి తిన్నాను కాదు కాదు ఆకులు తిన్నాను వాడు మామూలుడు కాదు సార్ మనం ముద్రలు చూసాం దేశం ముద్రలు చూసాం కానీ ఇలాంటి విదేశీ ముద్రలను చూడలేదు సార్ మీరు ఒక అవకాశం ఇస్తే ఉద్యోగం ఉంచుకుని సార్ అతను ఎక్కడుంటాడో తెలుసా వాడి ఇంటి నెంబర్తో సార్ తెలుసు సార్ నా దగ్గరికి తీసుకురా ఓకే సార్ చెప్పాలన్నయ్య ఈ ఆవేశం వద్దని
బాగా మనల్ని మనకి దూరం చేస్తుంది. ప్రేమ 10 మందిని మనకి దగ్గర చేస్తుంది. జరిగింది మర్చిపోవన్నయ్యా. మర్చిపోతానమ్మా.